उत्तर प्रदेश राष्ट्रम लो मनीषा वाल्मीकि अने युवती पै जरिगिन हत्याचारानिकि निरसनगा चित्तूर जिल्ला कुप्प मुनिसिपालिटी परिधिलोनि 8వ वार्डुलो ग्राम महिळलु मरियु एमआरपीएस नायकुलु क्यांडिल र्याली निर्वहिंचारु। अलागे दलितुलपै जरुगुतुन्न दाडुलकु हत्याचारालपै दलितुलैन मनं अप्रमत्तंगा उंडालनि तेलियजेस्तू अवगाहन कार्यक्रमं निर्वहिंचारु। మనీషా వాల్మీకి అనే యువతిని అతి కిరాతకంగా పట్టపగలు నలుగురు మానవ మృగాలు మానభంగం చేసి తమ కామవాంఛ తీర్చుకున్నారని, అలాంటి మానవ మృగాలను నడి రోడ్డుపై ఉరితీయాలని, అలాగే మనీషా భౌతిక కాయాన్ని అర్ధరాత్రి పూట దహనం చేసిన ఘటనకు పూర్తి బాధ్యత యోగి ఆదిత్యనాథేనని ఆరోపించారు। భౌతిక కాయాన్ని దహనం చేసిన ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ మహిళలు మరియు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు। అలా మౌనం పాటించే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం పైన అదే విధంగా మన తెలంగాణలో మొన్న మొన్న ఒక ప్రియాంక రెడ్డి అనే అమ్మాయి అదే విధంగా అత్యాచారం చేసి చంపబడితే ఎన్కౌంటర్ నలుగురిని ఎన్కౌంటర్ చేశారు। ఎందుకంటే రెడ్డిలకి కమ్మలకి ఇలాంటి అన్యాయం జరిగితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తాయి, వాళ్ళకి న్యాయం చేస్తాయి। ఈ దళితుల మీద ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఈ దళితులు అంటే మీకు ఎందుకు ఈచమైన? ఇది దళితుల ఓట్లు కావాలా? దళితుల ఓట్ల మీద మీరు సీట్ ఎక్కుకోవాలా? కానీ దళితులకు అన్యాయం జరిగితే మాత్రం పట్టించుకునే ప్రజలు లేదని తెలియజేస్తున్నాను। అందుకే ఈ మనిత ఈ విధంగా దళిత అమ్మాయికి అన్యాయం జరిగే కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వ్యాప్తంగా మన ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అన్ని కుల సంఘాలు కూడా ఆ అమ్మాయి కోసం పోరాటం చేస్తూ ఉంది। ఆ విషయం మీదనే ఈరోజు కూడా తలపత్రికల్లో మన ఎస్సీ కాలనీలో కూడా మహిళలు అందరూ అన్ని కుల సంఘాలంతా కూడా కలుసుకొని ఆ అమ్మాయి కోసం పోరాటం, ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు ఆ నలుగురు తుండగల్ని ఉరి తీసేంత వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయంత వరకు కూడా మా దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఈ కుల సంఘాలన్నీ కూడా పోరాటం గ్రామ గ్రామాల్లో పోరాటం చేస్తామని కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం। ప్రజాస్వామ్య దేశంలో ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి చోట ప్రతి మహిళ మీద అత్యాచారం జరుగుతుందనేటువంటి విషయాలు సోషల్ మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాని మనకు కనబడుతున్నాయి। ఈ రాజకీయ పక్షానికి సంబంధించిన నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరైతే ప్రజాస్వామ్యంలో గెలిచి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మేము చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పుకుంటున్నారో, మీరు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మీరు గనక చర్యలు తీసుకోలేదంటే మేము ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తరఫున ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వీళ్ళందరికీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం। మీ వల్ల కాదు, మేము న్యాయం చేయలేము అనుకుంటే వదిలేయండి, దళితులే ప్రజాస్వామ్యాన్ని చేతికి తీసుకుంటాం, రాజ్యాంగాన్ని మా చేతికి తీసుకుంటాం, మేము కూడా తుపాకులు తీసుకొని ఎవరైతే ప్రజాసంబద్ధంగా వాళ్ళు ఏ విధంగా అయితే మా మహిళలను మా బిడ్డలను ఏ రకంగా అయితే వాళ్ళ మానభంగం చేసి చంపేస్తారో అదే రకంగా మేము కూడా తుపాకులు తీసుకొని కత్తులు కొడవలు తీసుకొని మేము కూడా ప్రతి దాడులకు పూనుకునేవే సందర్భానికి వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం। మా దగ్గర మేము అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కాబట్టి మేము కూడా ఈ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కాబట్టి వాళ్ళ మాది వీక్షణ రహితాన్ని మేము కోల్పోము, మేము కూడా చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి దయచేసి ఎవరైతే ఇలాంటి ఘటనలు ఒకవేళ పాల్పడతారో వాళ్ళందరి మీద తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలి। ఒకవేళ తీసుకోని పక్షంలో ఉంటే దళిత నాయకులుగా మా కాలనీలో మేము తిరిగి ఖచ్చితంగా దాడులకు ప్రతిదాడులు పూనుకొనైనా ప్రాణానికి ప్రాణం చేతికి చెయ్యి కాలు కాలనే నిరాశతో ముందుకెళ్తామని తెలియజేస్తాం। అందరికి ఎస్సీ కాలనీ అందరికి మనస్ఫూర్తిగా వందనాలు తెలుసుకుంటూ, మనిషి అనే అమ్మాయికి జరిగిన అన్యాయము మరొక అమ్మాయిలకు జరగకూడదని, మా ఎస్సీ కాలనీ వాళ్ళని తక్కువ చూపు చూడకూడదని, ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాలు ఇంకెవరికి అలా జరగకూడదని, మాకు న్యాయం చేయాలని, మరో అమ్మాయి అలాంటి పరిస్థితి ఎత్తుకోకూడదని మా ఆడవాళ్ళ తరఫున మా ఎస్సీ కాలనీ తరఫున ఎక్కడా ఇలాంటి దౌర్జన్యం జరగకూడదు, ఆ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి తెచ్చిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేమంతా ఆడవాళ్ళు కానీ మా ఎస్సీ కాలనీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం।